మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజించడం ఎంతో శ్రేష్టమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగి రామన్న అన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సనాతన హిందూ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామి సమితి సభ్యులతో కలిసి మట్టి వినాయక విగ్రహాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. సనాతన ధర్మకి అందరికి నమస్కారాలు. రామ్ రామ్. మరి ఈరోజు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా వినాయకుని యొక్క ఆశీస్సులతోటి ఆశీర్వాదాలతోటి మరి అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఎదగాలని చెప్పి ఉండాలని చెప్పి మరి భగవంతుని వినాయకుని కోరుకుంటూ మరి ఈరోజు ఒకటే ప్రజలందరికీ మట్టి గణపతుల యొక్క అయితే పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉందో మరి హిందూ ధర్మం సంబంధించినటువంటి సనాతన హిందూ ధర్మ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మరి ఈరోజు అయితే మన మట్టి గణపతుల కార్యక్రమాన్ని ప్రజలకు ఇచ్చే కార్యక్రమాన్ని మట్టి గణపతులనే మీరు అందరూ ఆరాధించాలి మరి పూజించాలి. మట్టి గణపతులనే మన ఇళ్లలో పెట్టుకోవాలని చెప్పి ఈరోజు పర్యావరణాన్ని కాపాడడం అంటే ఈరోజు మట్టి గణపతులతోటే మరి పూజ చేస్తే అది పవిత్రంగా ఉంటుంది. ఒకటి, రెండోది వాతావరణ కలుషితం కాకుండా. మరి వాతావరణంలో అనేక మార్పుల వల్ల ఇలా రోగాలు వస్తూ ఉన్నాయి. ఇలా కరోనా చూస్తూ ఉన్నాం, డెంగ్యూ చూస్తూ ఉన్నాం, మలేరియా కావచ్చు, అనేక రకాల మరి వ్యాధులు ఈరోజు రావటానికి కారణం ఈ వాతావరణంలో కలుషితం ఏర్పడడం. మనం అందుకొరకు ఈరోజు ఏదైతే కలర్స్ గణపతులను రంగులేసే గణపతులను కెమికల్స్ కలిపి రంగులు వేస్తారు చూడండి, అవి మాత్రం వాడొద్దనేదే మరి ప్రభుత్వం యొక్క ఉద్దేశం, మరి హిందూ సనాతన ధర్మం యొక్క ఉద్దేశం. కాబట్టి మీరందరూ దయచేసి రాబోయేటటువంటి రోజుల్లో అన్ని మట్టి గణపతులనే వాడాలని చెప్పి ప్రజలందరికీ